महाराष्ट्र मुख्यमंत्री उद्धव ठाकरे तन आस्तुल विवरालनु वेल्लडिंचारु। तनकु सొంతంగా కారు కూడా లేదంటూ పేర్కొన్నారు। తన కుటుంబ ఆస్తి మొత్తం విలువ కూడా 143 కోట్లేనంటూ పేర్కొన్నారు। ప్రస్తుతం మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్న ఉద్ధవ్ తన ఆస్తుల వివరాలను ప్రకటించారు। నామినేషన్ వేసిన సందర్భంగా ఎన్నికల అధికారికి సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను ప్రకటించారు। అఫిడవిట్ ప్రకారం తనకు సొంతంగా కారు లేదని స్పష్టం చేశారు। తన భార్య రష్మి ఠాక్రే శివసేన పార్టీ అధికారిక పత్రిక సామ్నాకు ఎడిటర్ గా వ్యవహరిస్తుందని అంతే కాకుండా ఆమెకు పలు ఇతర వ్యాపారాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు। తన భార్యకు వడ్డీలతో పాటు రెంట్లు షేర్ల ద్వారా కూడా లాభాలు వస్తున్నాయని పేర్కొన్నారు। డివిడెండ్ల ద్వారా కూడా ఆదాయం వస్తుందని అయితే ఆమెకు 11 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయని తెలిపారు। తనతో పాటు తన కుటుంబానికి మొత్తం కలిపి ఆస్తుల విలువ 140 కోట్లు అని తెలిపారు। వీటిలో 76 కోట్లు తన పేరుపై ఉండగా మరో 52 కోట్లు తన భార్య రష్మి ఠాక్రే పేరు మీద ఉన్నట్లు వెల్లడించారు। అంతేకాదు 4 కోట్ల రుణంతో పాటు 15 కోట్ల అప్పులు కూడా ఉన్నాయన్నారు। ఇక ఇప్పటివరకు తనపై మొత్తం 23 కేసులు ఉన్నాయని వీటిలో దాదాపు 14 కేసులు సామ్నా పత్రికలో వేసిన కార్టూన్లు ఆర్టికల్స్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ నమోదైనవేనంటూ ఆయన అఫిడవిట్లో పేర్కొన్నారు।